ఉద్యోగాలు వేధింపులకు గురి చేస్తున్న కమిషనర్ నాగప్రసాద్పై చర్యలు తీసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్ మున్సిపాలిటీ కింద స్థాయి ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వారికి జీతాలు చెల్లింపులు జరగకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మున్సిపాలిటీతో సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల పక్కన పెట్టుకుని రోజువారీ దందా నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే మాట్లాడకపోవడం బాధాకరం. కమిషనర్ నాగప్రసాద్ వ్యవహారం ఇదే శైలిలో కొనసాగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కర్ణె రవి, లైన్ యంగ్ యూత్ అధ్యక్షుడు దేవిలాల్, వరదర్శి రామ్మూర్తి, నవీన్, బాబి, బాబురావు, నరేష్, మున్సిపాలిటీ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు అడగాలి, జనం అనేది ఇప్పుడు అడగాలి. నాకు అన్యాయం జీతాలు రావట్లేదు నెల నుంచి అంటే మీకు కొంతండ కూడా నేను నీళ్ళు పంపిస్తా ఉంటే వాళ్ళకి ఏం చెప్తుంది? ఉండొద్దు, చెత్త ఉండొద్దు, పనికి ఒక కావద్దు, ఒక కావద్దు, నాకు కావద్దు, వాళ్ళు పనికి పోయి వీళ్ళు ఆది చేయని మీద పడతారు వాళ్ళు వచ్చి పని చేస్తేనే చిక్కలు కనబడి నేను చెప్పి చూస్తాను. అది విషయం తెలియాలని ఒక లైన్ కూడా మధ్యాహ్నం మొత్తం మాట్లాడుతుంది. సాయంత్రం వచ్చింది కొత్త వచ్చేది కంగారు పడదు మాట మనకుంటే రేపు ఫస్ట్ షో అందుకో మార్నింగ్ సార్ పెళ్లి షో కదా మార్నింగ్ నేను ఏమన్నా నా డ్యూటీ ఉంది నాకేమంటుంది మార్నింగ్ దూరం వస్తాను చెప్పి ఏం పడుతుంది ఏమంటాం లేదు కాదు వాళ్ళు చెప్పి మీరందరూ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంటుంది మానవ హక్కుల సంఘం. మీకు 5 నెలల నుంచి జీతాలు రాస్తాయి కదా, మరి మీకు 5 నెలల నుంచి జీతాలు కాదు ఖాళీ ఉండాలంటే వాళ్ళకి ఆరు చెప్తున్నారు నిలబెడతాను.